నమస్తే, నేను మీ సతీష్. సోషల్ మీడియా పోస్టులు నా స్వేచ్ఛ, వీటిపైన కేసులు పెట్టడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కూటమి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యలకి పూనుకుంటోంది. అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని సినిమా స్టోరీలు రాసుకుంటా అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి. మరి ఏమిటి, అరెస్ట్ భయమే రామ్ గోపాల్ వర్మ చేత ఇలాంటి మాటలు మాట్లాడించిందా, లేకపోతే రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది టెక్స్ట్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు, అవి నా ఫీలింగ్స్ని, నా భావాల్ని నేను వ్యక్తపరిచేటువంటి ఒక ప్లాట్ఫాము. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నా మీమ్స్ నేను పెట్టే పోస్టులు చూడండి, నచ్చకపోతే చూడకండి, వాటి మీద కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ మాట్లాడడము. నిన్న ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మహా అంటే నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చుని సినిమా స్టోరీలు రాసుకుంటాను అంటూ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? మీకు భావ ప్రకటన స్వేచ్ఛకి ఎవరు అడ్డం పడకూడదండి. జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఇవన్నీ ప్రాథమిక హక్కులు. అయితే నీ హక్కు, దాని వెంటనే బాధ్యత. నీ అమ్మని మీ నాన్నని కూడా ఆ రకంగా ట్రోల్ చేయడం లేదు. నీ గురించి నువ్వు కూడా ఒక స్థాయి దాటి కించపరచుకోవడానికి లేదు. అదేంటంటే కొన్ని బౌండరీ లైన్స్ ఉంటాయి, నీ హక్కుల వెంటనే కొన్ని హద్దులు ఉంటాయండి. ఆ హద్దులు సరిపేసి నేను చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకళ్ళు మార్పిన్ చేస్తాను, లోకేష్ని ఇంకోటి అంటాను, వాళ్ళ పోలిన మనుషులతో వాళ్ళు ట్రోల్ చేస్తాను, సినిమాల్లో పెడతాను, క్యారెక్టర్లో నేషనల్ చేస్తాను, నేను ఉంచే నేను ఎవరి మాట వల్ల ఇంటి విని లేకపోతే పో, ఇలాంటి మాటలు అంటే మొదలు మొదలుపోద్దండి. ఇంకా మంచోళ్ళు కూడా కేసులు పెట్టి మర్యాదగా తీసుకెళ్తున్నారు. డెఫినెట్గా కేసులు పెట్టినందుకు మాత్రం మీకు రాంగ్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఇల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, రాంగ్ హ్యాండ్లింగ్ ఏమి ఉండదు. నోటీస్ ఇస్తారో లేకపోతే ఇంకో 5-6 స్టేషన్లో కేసులు ఉంటే 5-6 స్టేషన్లు తిప్పుతారు, మీ కాలాన్ని హరిస్తారు, నిన్ను విసిగిస్తారు, మీకు ఎందుకు వచ్చిన పంటరా బాబు అనుకునే చేస్తారు, అంతవరకు చేస్తారు. అంతేగాని వర్ర రవీందర్ రెడ్డి అలాంటి తోగినట్టు తోగారు నేను లేదు. ఎందుకంటే హైప్రోఫైల్ లేదు, నువ్వు ఒళ్ళు కూడా మందం, ఒకవేళ కొట్టినా కానీ నీకు తెలియదు. కాబట్టి నువ్వు ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ వైడ్ నువ్వు పాపులర్ కాబట్టి నిన్ను కొడితే కూడా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు పంది ఉంది అనుకోండి, పంది బురదలో తిరుగుతూ ఉంటుంది, మనకి శరాకు వస్తుంది, వాసన వస్తూ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి అదిలిద్దామంటే కూడా మన ప్రమాదం అర్థం ఇలా జల్ది నుంచి మన బురద మనమే పడుతుంది, అది ఏం చేస్తాం, దూరం నుంచి రాజేస్తాం పొమ్మ పొమ్మని అలాగనమాట. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ కేసు పెట్టారు, పోలీసులు వచ్చారు, 2 రోజులు 3 రోజులు టీవీల్లో రామ్ గోపాల్ గారు పరారు, రామ్ గోపాల్ నుంచి వస్తున్నారు, అతనింటికి వెళ్ళారు, చెక్ చేశారు, అతని టైంలో చూశారు, ఇవన్నీ ఉన్నారు. పోలీసులకి పాపం చాలా అప్రతిష్ట వచ్చింది ఇందులో, దాని మీద కిక్కర్ పెట్టలేదు, మళ్ళీ ఇతను తీసుకెళ్ళడానికి ట్రై చేయట్లేదు. సడన్గా 3-4 రోజులు ఆగి మరి నేను బయటకు వచ్చాడు, ఎక్కడో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన సమాధానం చెప్పట్లా, మీరు షూటింగ్ ఉన్నారు కదా, ఏ షూటింగ్లో ఉన్నారో నేను అడిగితే చెప్పలా, నిజానికి సమాజం చెప్పని పోవాలంటున్నాడు. ఇలా రకరకాలుగా వంకర టెంకర్గా చెప్తే వంకర టెంకర్ ఏమో వాణి తమ్ముడు సోదరుడుగా మాట్లాడుతున్నాడు. ఏంటండి, ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక విషయం చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే, రామ్ గోపాల వర్మని అతనికి గతంలో కొంత భారీ మొత్తంలో అప్పిచ్చిన వాళ్ళు ఒక సినిమా షూటింగ్ సందర్భంగా వాళ్ళతో పరిచయం ఏర్పడి ఆ పరిచయంలో ఇతను ఉన్న పాపులారిటీని ఆ క్రేజ్ని ఇతను వాడుకుని తనకున్న క్రేజ్ని వాడుకుని వాళ్ళతో అడిగితే వాళ్ళు వెంటనే డబ్బు అరేంజ్ చేస్తే వెంటనే ఇచ్చేస్తాను చేపట్లు తీసుకుని దాదాపు 3 రోజులు గడిచిపోతుంటే 2.5 రోజులు గడిచిపోతే సమాధానం చెప్పకుండా ఫోన్కి అందకుండా అందుబాటులోకి రాకుండా తప్పించుకు తిరగటం వల్ల వాళ్ళకి విసుగొచ్చి ఫైనల్గా అన్ని రకాలుగా ట్రై చేసి ఇతను తెలిసిన వాళ్ళ ద్వారా కూడా చెప్పించి ముందు హెచ్చరికలు పంపించి అన్నీ చేసినా కానీ అతను ఎక్కడ నేను పట్టించుకోకపోవడంతో సడన్గా ఉన్నాడు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి కాజాలు, మిఠాయిల్లో బొబ్బట్లు, అరిసెలు, కరకజ్జు అన్నీ బాగా పెట్టారు. ముఖం కూడా ఇంతలా వాసింది చూసుకోండి, మీరు ప్రెస్ మీట్లో చిన్నగా కూర్చోలేకపోతున్నాడు. ఎక్కువగా వాడతారు కుట్టేటప్పుడు, తుక్కు వేపించినప్పుడు జట్టంగా ఇంత లావుంటుంది కదా అని మెత్తగానే వాటిలో కోటింగ్ ఇస్తారు. ఇక్కడ ఎర్ర కొట్టేసి మళ్ళీ జాతకా పౌడర్ రాసి పంపేశారు. వాళ్ళు ఎందుకు పంపారు, ఇంకా అతను వదలరు, డబ్బులు ఇచ్చి తాకు వదలరాళ్ళు. ఈలోపు ఆంధ్ర పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు. నేను పోని పంట ఇప్పుడు వీడికోసం వెతుక్కుంటా అక్కడికి వచ్చారు. ఇంకప్పుడు అతను మీరు ఎక్కడ ఉన్నదని వచ్చింది, ఓ ఫామ్ హౌస్లో ఉన్నది వచ్చింది, అతను ఐపీ ఎంట్రెన్స్లో నిజమే అది, ఓ ఫామ్ హౌస్లోనే అతనికి అక్కడ దాయిలేదు కోటింగ్ ఇస్తున్నారు, శుభ్రంగానే నిలబెడుతున్నారు. అది దాన్ని చూసి అక్కడ దాకా వచ్చేసారు పోలీసులు, వాళ్ళ బొమ్మ బయటకు వచ్చింది. అంతే విధంగా శుభ్రంగా పవర్ రాజు తెలిసారు. ఈ వచ్చి ఏదో సినిమాలో మీకు వేణుమాధవ్
దీని ఫోటో వచ్చేసి బయటకు బెళ్ళప్పిస్తాడు, అలాగా బెళ్ళప్పించి ప్రెస్ మీట్ లో పెట్టి మా దగ్గరికి ఎవరు వచ్చారు అది ఇదని బెళ్ళప్పించుకుంటున్నాడు. ఆంధ్ర పోలీసులు ఎందుకు వదిలేశారు? వాళ్ళకి తెలిసింది మేడర, తెలుసు కదా, వాళ్ళు కనబడతారా, జరిగిన విషయం వాళ్ళకి అర్థమైపోయింది, చూశారు వేరు బాబు తీసుకెళ్తే ఈ దెబ్బలు గెబ్బలన్నీ మనం పెట్టేమంటారు కదా అని చెప్పేసి ఆగారు. ఇది నిజం అర్థమైందండి, మన పోలీసులు ఇప్పుడు మనం ఈ విషయంలో మనం తప్పట్టకూడదు. దీనివల్ల ఆగారు, ఇప్పుడు వారం రోజుల తర్వాత గాయాలు తగ్గిందంటే వస్తారు వాళ్ళు పట్టుకెళ్తారు, నేను ఇతర అమ్మగా సరెండర్ అయిపోతే పన్నెండు రాత్రి రాజ్యాంగం చేస్తారు. ఇతను నోరు మూసుకోకుండా వచ్చిందని పోలీసుల గురించి ఇతను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వాళ్ళని మీతో పోలీసు అన్నాడా, నేను వచ్చామన్నాడా, ఈ రేపు విలేకరులు పరిచేస్తున్నాడా, అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పెద్ద తాపేశ్వరం గాజే పెట్టకపోయినా చిన్న సిలక్ గాజులు పెడతారు, కాకినాడ గాజులు పెడతారు. ఇప్పుడు డిప్మల్ ఆదే సరిపోతాయి, ఎర్రా కుచాలక కూర్చుని కూర్చుని గవర్నమెంట్ కూర్చుగా కిందుతా అన్నాడు. ఒకడు వచ్చి ఇంకో పోలీసు వచ్చి సార్ ఏంటి మా ఊరు తెలియగానే వాడు అలాగే ఉంటాడు, పలా సార్ కూర్చుని కూర్చొని ఉంటాడు, మళ్ళీ వస్తాడు. నీ బుద్ధులే ఎర్రా మడిజని మాత్రలేదు, నీకు ఇందాక ఏం చెప్పాను కూర్చుని కూర్చోద్దాను అది కేసు పోతాడు. మళ్ళీ ఈ లోపల ఇంకోటి వచ్చి సార్ కాపిదాలు సార్ అన్నారు, అలాగే ఉంటారు సార్ మా ఊళ్ళు అంతే నేను రాంగాన్ని చేస్తాను మా ఊళ్ళని, మళ్ళీ ఇంకోటి మంది పోతాడు. ఈసారి అతను వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడు, లేచిపోయి పక్కన పోతాడు, ఎందుకంటే కొట్టేస్తాడు మీ సార్ అండి. ఆ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు గ్యారంటీ, సినిమాలో చూపించడం బయట ఏమింది బ్రహ్మానందాలని ఆనందండి. అంతకు మించిన ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్, ఇతను చేసిన కల్పన కంటే కూడా విచిత్రమైన పరిస్థితులు అతను ఎదుర్కొంటాడు. అందుచేత నీ తప్పులు నిన్ను తప్పులు పెట్టుకుని డబ్బులు ఎగ్గొట్టి డబ్బుల విషయంలో మోసాలు చేసి నిర్మాతలను హీనంగా చూసి నీ పేరు వాడుకునేందుకే కోట్లు కోటి రెండు కోట్లు తీసేసుకుంటాడు, ఇతని పేరు వేసుకున్నందుకు. అంతే, ఇతను ఏముండదు ఈ మధ్యకాలంలో వచ్చి సినిమాలు ఏం ఇతనే కాదు, హీరో అదే ఇంకోళ్ళు వచ్చి హీరో సినిమా తీసేస్తే అంతే అంత నాశరకంగా ఉంటాయి, ఇది వేరేసుకుంటారు రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చేస్తారులేదా అన్ని వచ్చిన ఓటీటీకి అన్ని దాంట్లో షేర్ అంటారు, ఇలా తీసుకుంటాడు. బతుకంతా అతనికి తెచ్చి సంపాదించినంత సాలకి కష్టపడినంత కళ్ళు కాబట్టి సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు, అంతా ఈ ఆడాలకి మందికి విశాల విలాసాలకి విచ్చల బిడిగా కొద్ది పెట్టాడు. ఇతని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడు భారీ మొత్తంలో, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆ డబ్బుల గురించి అది కుంభహేరు పెట్టుకుంది, దానివల్ల ఇతను అరెస్ట్ ఆగింది. అంతే, మీరందరూ ఎవరికొన్నారు ఇది పోలీసులు వదిలేశారు, ఇటు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా పోలీసులు తప్పుడు మీరు కాదండి, ఒకదాని పోట్లు ఇంకో నాలుగు ఇరగొట్టేశారు ఈ పోలీసు వాళ్ళు ఎత్తుకుపోరు కాబట్టి వాళ్ళు వదిలేశారు, ఎవరు బాబు ఇరగొట్టేశారు కదా ఇప్పుడు బట్టికెళ్తే ఆ దెబ్బలు గెబ్బలన్నీ మనం కొట్టేమంటారని చెప్పేసి వీళ్ళు, అంతే సింపుల్. ఇవి కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ సోషల్ మీడియా ప్రెస్ మీట్లు ప్రకటన సూచనలు వాటికి శుద్ధి పోసుకోవాలని చెప్తున్నాడు. థ్యాంక్ యూ.